బాక్సాఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప రిలీజ్ అయ్యి 7 వారాలను పూర్తి చేసుకుని దుమ్ము లేపింది. సినిమా తెలుగు వర్షన్ ఆల్మోస్ట్ కలెక్షన్స్ క్లోజ్ అవ్వగా హిందీతో పాటు మిగిలిన చోట్ల లిమిటెడ్ కలెక్షన్లతో రన్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు హిందీ తప్పితే మిగిలిన అన్ని చోట్ల కలెక్షన్ల పరంగా పరుగును ముగించేసిందని చెప్పవచ్చు. మొత్తం మీద 7 వారాలు పూర్తయిన తర్వాత 49 రోజులకు సినిమా సాధించిన కలెక్షన్స్ ను గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 85.35 కోట్ల షేర్ అందుకున్న ఈ సినిమా కర్ణాటకలో 11.78 కోట్లు, తమిళనాడులో 13.63 కోట్లు, కేరళలో 5.6 కోట్లు, హిందీలో 47.73 కోట్లు, వెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.25 కోట్లు, ఓవర్సీస్ లో 14.56 కోట్ల షేర్ ను సాధించిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 181.00 కోట్ల షేర్ ను 350.2 కోట్ల గ్రాస్ ను అందుకుని దుమ్ము దుమారం లేపింది. 146 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 7 వారాల తర్వాత సాధించిన కలెక్షన్లతో మొత్తం మీద హిస్టారికల్ 35 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచిందని చెప్పవచ్చు. బాక్సాఫీస్ దగ్గర హిందీలో ఈ వారం రోజులు కూడా సినిమా పరుగును ఇలాగే కొనసాగించే అవకాశం ఎంతైనా ఉందని చెబుతూ ఉండటం విశేషమేనని చెప్పవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.